నటి ఊర్వశి ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్. 2000 సంవత్సరంలో మలయాళ నటుడు మనోజ్ కే జయన్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పెళ్లి పెటాకులైంది. వివాహమైన తర్వాత ఆమెకు మద్యం అలవాటు అయింది. దీనికి కారణం కూడా ఆమె భర్తే. అత్తగారి కుటుంబ సభ్యులంతా తాగుబోతులు కావడంతో ఊర్వశికి కూడా మద్యం అలవాటు చేశారు. ఆయన భర్త కూడా ప్రోత్సహించడంతో ఆమె మద్యానికి అలవాటు పడ్డారు. ఈ విషయాన్ని ఊర్వశి త్వజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన చీకటి కోణాన్ని వివరించారు. తన సినీ కెరీర్ మంచి జోరు మీదున్న సమయంలో తనకు మనోజ్ కే జయన్ పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. మనోజ్ కే జయన్ కూడా నటుడే కావడంతో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అత్తవారింట అడుగు పెట్టిన తనకు ఆశ్చర్యకరమైన దిగ్భ్రాంతికరమైన వాతావరణం ఎదురైందని. అత్తగారింట్లో అందరూ మద్యం అలవాటు ఉన్నవారే, పైగా కుటుంబం మొత్తం కూర్చుని మద్యం తాగేవారని చెప్పారు. పైగా వాళ్ళు నన్ను కూడా తాగమని ఒత్తిడి చేశారు. నా భర్త కూడా ప్రోత్సహించాడు. ఆ విధంగా నాకు మద్యం అలవాటు అయింది. చివరికి అది వ్యసనంలా తయారైంది. మద్యం సాగుతో మనోజ్ నాకు విడాకులు ఇచ్చాడు. మద్యానికి బానిసైన నువ్వు బిడ్డను సరిగా పెంచలేవు అంటూ నా కూతుర్ని కూడా తీసుకెళ్లారు. దాంతో నేను మానసికంగా చాలా కుంగిపోయాను, ఒంటరితో కుమిలిపోయాను. ఆ దశలో శివప్రసాద్ అనే మా కుటుంబానికి దగ్గర వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు. అప్పటికి నాకు 40 ఏళ్ళు. ఇప్పుడు భర్త కొడుకుతో హ్యాపీగా ఉన్నాను అంటూ ఊర్వశి వివరించారు.